प्रेस मीटर कारण गतम गारु असेंबली साक्षिगा ओप्पुकोनी असेंबली साक्षिगा पेसुकेलिस्तामनि चेप्पि इप्पटिकि कूडा इयकपोवडं चाला बाधाकर विषयमनि तेलियजेस्ता उन्ना। अदे विधंगा फस्ट पेसुकेलु गानी प्रमोशन्लु गानी वारसुलकु उद्योगालु गानी इस्तामनि चेप्पि संतोषिंचुकोनी మా వీఆర్ మిత్రుల ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా చెప్పినప్పుడు ఎంతో సంతోషంగా పాలాభిషేకాలు చేయడం జరిగింది। అయినప్పటికీ సీఎం సార్ ఇప్పటికూడా మా వీఆర్ల మీద దయదల్చలేదని ఈ సభ మూర్వకంగా తెలియజేస్తున్నా। అయ్యా సీఎం గారు ఆల్రెడీ నేను అడిగింది కాదు, నువ్వే అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్న ఏదైతే ఒప్పుకున్నావో పేస్కేల్ గాని ప్రమోషన్లు గాని వారసులకు ఉద్యోగాలు గాని జీవవిచ్చి ఎంబడే తక్షణమే దాన్ని అమలు చేయాలని కోరుకుంటూ ఉన్నాను। అదే విధంగా పిఆర్సీ 30% పిఆర్సీ ఇస్తామని చెప్పడం జరిగింది। అయినప్పుడు కూడా ఇప్పటి కూడా ఎక్కడా లేదు। ఆశా వర్కర్లకు వెళ్ళింది, అంగన్వాడీ టీచర్లకు వెళ్ళింది, ప్రతి ఒక్క ఎంప్లాయీకి పెరగడం జరిగింది, హోమ్ గార్డ్తో సహా పెరగడం జరిగింది। అయినప్పటి కూడా కింది స్థాయి నుంచి ఈఆర్ఎల్ అనేది ఎంత ముఖ్యమనేది ఒకసారి ఆలోచన చేసి చెప్పడం జరిగింది। అయినప్పటి కూడా వాళ్ళ మీద భక్తుల మీద దయదాక్షిణ్యం లేకుండా ఇప్పటికి నీ మైండ్ పెట్టకుండా చెప్పి ఈ రోజు నిరాశంగా కూర్చోబెట్టడం కారణం ఇది ఎంతవరకు సమాదేశమని నేను ఈ సభామూర్వకంగా తెలియజేస్తా ఉన్నా। అదే విధంగా మా విఆర్ఏలు ఒకరి భక్తుల జీవిత భవిష్యత్ కార్యచరణం అయినప్పటి కూడా ఈ విధంగా ఎంతో విధంగా పాల్గొన్నప్పటికీ కూడా పాలాభిషేకాలు చేయడం జరిగింది। ఆయన ఒప్పుకున్నప్పుడు పాలాభిషేకాలు చేసి ఆ పాల ఖర్చులు కూడా కట్టేని పరిస్థితిలో ఉన్నాడు। అయ్యా సీఎం కేసీఆర్ గారు నేను ఒకటే సభామూర్తంగా తెలియజేస్తున్నా, అదే విధంగా డిమాండ్ కూడా చేస్తా ఉన్నా, మీరు ఏదైతే ఏ విధంగా చెప్పినవో అమలు చేయాలని కోరుకుంటూ అదే విధంగా రేపు కార్యాచరణ ఏంటంటే 20, 21, 22 తారీఖు రోజు కంపల్సరీ ఇళ్ల నిరాహార దీక్షలు కలెక్టరేట్ ముందు చేపట్టడం జరుగుతుంది। 23 తారీఖు రోజు కంపల్సరీ కలెక్టరేట్ ముట్టడి ఆ దాదాపుగా వీఆర్ఎల్ మన్నది రాష్ట్ర వ్యాప్తంగా 23,000 మంది ఉన్నప్పటికీ అందరినీ దయదాక్షిణ్యం మీకు శుద్ధి ఉండాలని తెలియడం చేస్తున్నా। అదేవిధంగా ఈ కార్యచరణ అయినప్పటికీ కూడా అప్పటికి ప్రభుత్వం దిగిరాకపోతే 25 తారీఖు నుంచి కంపల్సరీ ఎక్కడక్కడ టెంట్లు వేసుకొని సమ్మేళనకు వెళ్తామని ఈ సమాభూర్ణంగా తెలియజేస్తా ఉన్నా। ఈరోజు వీఆర్ఏ మిత్రులందరికీ నా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను। నా పేరు కే ఆంజనేయులు, నేను డైరెక్ట్మెంట్ వీఆర్ఏల జిల్లా ప్రెసిడెంట్ను। మరి అదేవిధంగా అన్ని యూనియన్లు మా నాగర్ కర్నూలు జిల్లాలో 4 యూనియన్లు ఒక తాటి మీదకి వచ్చి ఈరోజు జేఏసీగా ఫామ్ కావడం జరిగింది। కాబట్టి ఏంటంటే ఎప్పుడైతే గతంలో నాలుగు యూనియన్లు, ఒకటి డైరెక్ట్మెంట్ వీఆర్ఏ యూనియన్, తర్వాత ఒకటి ముంగూరు రాములన్న వాళ్ళది మన విజయ్ ఉన్నాడు ఆ యూనియన్, ప్లస్ తర్వాత ఇంకొకటి మన గోవింద్కి సంబంధించిన యూనియన్, మరొకటి ఇప్పుడు ప్రజెంట్ రాజ్య చైర్మన్ ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించిన యూనియన్, 4 యూనియన్లు ఉన్నాయి। ఈ 4 యూనియన్లు కలిసి మేము ఒక తాటి మీదకి ఈరోజు జేఏసీగా నాగర్ కర్నూలు జిల్లాలో జేఏసీగా ఫామ్ కావడం జరిగింది। మన నాగర్ కర్నూలు జిల్లాలో 682 మంది వీఆర్ఏలు ఉన్నారు, అందులో డైరెక్ట్మెంట్ వీఆర్ఏలు 94 మంది ఉన్నారు। కాబట్టి ఏంటంటే ఈ 20 మండలాల్లో గతంలో ఏది సెప్టెంబర్ 9, 2020 ఎప్పుడైతే వీఆర్ఓ వ్యవస్థ రద్దు చేస్తున్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో వీఆర్ఏలకు పే స్కేల్ ఇస్తామని చెప్పడం జరిగింది। కాబట్టి ఆ రోజు ఏంటంటే వీఆర్ఓ వ్యవస్థ రద్దు అయింది, కాబట్టి వీఆర్ఏలకు పే స్కేల్ ఇస్తామని చెప్పి ఇప్పటికీ 22 నెలలు అవుతా ఉంది। కాబట్టి మేము విడతల వారిగా మా యొక్క ఎన్నోసార్లు ఇప్పటికీ చాలా మా యొక్క ఆవేదన గవర్నమెంట్కి వినియోగించడం జరిగింది, మంత్రులకు ఎమ్మెల్యేలకు మా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది। అయినప్పటికీ కూడా వారి యొక్క అలాగే నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నందుకు ఈరోజు మేము ఒకటే ఏం చేస్తున్నామంటే మా అందరం రాష్ట్రంలో ఉన్నటువంటి 596 మండలాలు, 33 జిల్లాలు ఉన్నటువంటి
వీఆర్ఎల్ 23000 మంది వీఆర్ఎలు ఈ రోజు మేము సమ్మెకెళ్తున్నాము ఎందుకంటే గవర్నమెంట్ మా వీఆర్ఎల్ సమస్యల పట్ల ఈ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నందుకు మేము ఒకటే విన్నవించుకుంటున్నాము ఇప్పటికి కూడా ఎందుకంటే వాస్తవం రేపు 20, 21, 22 తారీఖులలో అన్ని రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల నుండి అన్ని కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమాలు ఉంటున్నాయి మరి అదేవిధంగా 23 తారీఖు రోజు కలెక్టరేట్ వద్ద ముట్టడి తర్వాత నిరసన కార్యం ధర్నా మా ఆవేదన వ్యక్తం చేస్తున్నాము కాబట్టి ఏంటంటే మా ఇప్పటికీ ఏంటంటే మేము ఆ రోజు మేము అడగలేదు గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రకటన చేశారు మీకు తప్పకుండా పే స్కేల్ ఇస్తాము బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ ఇలాంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఏంటంటే మీరు తప్పకుండా మీకు పే స్కేల్ ఇస్తామని చెప్పడం తెలియపరచడం జరిగింది అయినప్పటికీ వాస్తవంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నెరవేర్చలేరు మరి దానికి నిరసనగానే గత మే 23 తారీఖు రోజు సీసీఎల్ఏ ధర్నా సీసీఎల్ వద్ద ధర్నా చేయడం జరిగింది తర్వాత ఇందిరా పార్క్ వద్ద ఫిబ్రవరి 22 తారీఖు ఇందిరా పార్క్ వద్ద కూడా ధర్నా చేయడం జరిగింది కాబట్టి ఏంటంటే ఈరోజు తప్పకుండా ఏంటంటే ఈ ప్రభుత్వము మా యొక్క సమస్యలను ఎందుకంటే గవర్నమెంటే ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారే హామీ ఇచ్చాడు మీకు పే స్కేల్ ఇస్తామని చెప్పి పే స్కేల్ మా యొక్క డిమాండ్స్ పే స్కేలు మరి అదేవిధంగా వీఆర్ఏలకు ప్రమోషన్స్ ఇస్తామని మరి 50 సంవత్సరాలే వీఆర్ఏలకు వారి యొక్క వారసులకు ఉద్యోగాలు ఇస్తామని తెలియపరచడం జరిగింది కాబట్టి ఏంటంటే మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాము మేము రిక్వెస్ట్ చేస్తాము ప్రభుత్వాన్ని ఎందుకంటే ఒకవేళ తప్పకుండా ఈరోజు మీరే చెప్పారు గవర్నమెంటే చెప్పింది కాబట్టి మేము ఈరోజు అంతా కూడా మేము గ్రామాలలో పనిచేస్తూ ఉన్నటువంటి రెవెన్యూ వ్యవస్థకు వెన్నెముకంగా ఉన్నటువంటి బాటమ్ లెవెల్ ఉద్యోగులుగా ఈరోజు వీఆర్ఏలుగా ఉన్నాము కాబట్టి ఏంటంటే మా యొక్క కృషి ఫలితంగా ఏ గవర్నమెంట్ చేసే గవర్నమెంట్ ఏదైతే ఇస్తున్నదో పథకాలు ప్రతి పథకంలో కూడా వీఆర్ఏ వ్యవస్థ వీఆర్ఏ లేకుండా ఏది కూడా ముందుకెళ్తలేరు ప్రతిదాని కూడా మేము వీఆర్ఏలేము ఎంతో కష్టపడుతూ ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో చేస్తున్నాము కాబట్టి మా యొక్క ప్రతి దానిలో కూడా కళ్యాణ లక్ష్మి కానీ షాది ముబారక్ కానీ తర్వాత ప్రతి సర్వేలో కూడా ఎల్ఆర్ఇపి కానీ ల్యాండ్ రికార్డ్స్ అప్డేషన్ ప్రోగ్రామ్ అని 2017 సెప్టెంబర్ 15 నుంచి డిసెంబర్ 31 వరకు ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ జరిగింది ఆ ప్రోగ్రాంలో కూడా వీఆర్ఏలు గ్రౌండ్ లెవెల్లో ఉండి వీఆర్ఓలకు అనుసంధానంగా వర్క్ చేసి ప్రతి దానిలో కూడా ఈ ధరణి రావడానికి వీఆర్ఏలు ఎంతో కృషి చేశారు కాబట్టి ఏంటంటే మేము ఒకటే చెప్తున్నాము ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాము డిమాండ్ చేస్తున్నాము ఏంటంటే తప్పకుండా మా యొక్క పే స్కేల్ ఏదైతే ఉందో వాటి తప్పకుండా మాకు ఈ ఎంటరే పే స్కేల్ జీవో విడుదల చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాము కాబట్టి ఏంటంటే మాకు తప్పకుండా విడుదల చేయాలని కోరుతాము గత 4 రోజుల నుంచి చెప్పడం జరిగింది వినపత్రాలు ఇవ్వడం కూడా జరిగింది అదేవిధంగా మేము ఊళ్ళనే వర్క్ చేస్తూ ఉన్నాం అయినప్పటికీ వాళ్లకు బాడన్ అనేది ఒక వీఆర్ఏ లేకపోతే ఆ బాధకర బాడన్ అనేది ఆ పని అనేది పని ఒత్తిడి అనేది ఒక అధికారికి తెలుస్తుంది అనే విధంగా మనము ఆ కార్యాచరణ తీసుకోవడం జరిగింది అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో చేస్తున్నారంటే మా వీఆర్ఏలు చాలా ఆనందపడుతూ ఉన్నారు సంతోషకరమే ఆల్రెడీ ఎందుకంటే ఏం చేస్తున్నామంటే ఒక వీఆర్ఏ రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నా లేకపోతే నేను ఒక తహసీల్దార్ ఆఫీస్లో పనిచేస్తూ ఉన్నా అంటే కనువలు అనుకుంటారు కానీ చెప్పుకోవడానికి సంతోషమైన కారణమే కానీ జీతం కాడికి వచ్చే వరకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది కానీ పార్ట్ టైం జాబ్ అయినప్పటికీ మా వీఆర్ఏలు పార్ట్ టైం జాబ్ అయినప్పటికీ ఫుల్ టైం వర్క్ చేపిస్తూ ఉన్నారు అధికారులు అది ఒకసారి గమనించాలి ఎందుకంటే మన జీతం ఎంత మనం చేసే పని ఎంత మన ఒత్తిడి మనకు పని ఒత్తిడి ఎంత ఉందనేది ఒకసారి అర్థం చేసుకోవాలి ఎందుకంటే మన పనికి తగ్గట్టు ఫలితం కూడా కంపల్సరీ ఉండాలని నేను ఆశిస్తూ ఉన్నా మా వీఆర్ఏల తరఫున ఒకటే మాట చెప్తా ఉన్నా అయ్యా మనకు ఏదో ఆఫీస్లో చేస్తే రెవెన్యూ డిపార్ట్మెంట్లో చేస్తే చాలా గౌరవంగా ఉంది కానీ ఆ గౌరవం తగ్గట్టు కూడా మన ఫలితం కూడా అంతే ఉండాలి ఇవాళ ఉన్న పరిస్థితులు ఇప్పుడున్న జనరేషన్లు ధరలు విపరీతంగా పెరిగినాయి ఒక 10,500 జీతంతో పోషించుకోలేని పరిస్థితి ఉన్నది ఒక కుటుంబం కానీ మినిమం శాలరీ ఒక 25 నుంచి 30 వేల మధ్యలో వస్తేనే తప్ప ఇప్పుడు ప్రతి నెల గడపని రోజులు ఉన్నాయి మా వీఆర్ఏల పరిస్థితి అయినప్పటికీ కూడా ఈఆర్సీ కూడా ఆశా వర్కర్లు కానీ అంగన్వాడీ టీచర్లు కానీ అదేవిధంగా ఈఆర్ఏలు కూడా వర్తిస్తే ఇప్పటికీ మా వీఆర్ఏలు దాదాపు 14 నుంచి 15 వేల జీతం ఎత్తుతూ ఉన్నారు ఎత్తుతుంది కానీ ఆ బీఆర్సీ కూడా ఈరోజు మనకి ఇవ్వలేని పరిస్థితి ఉన్నది కాబట్టి చాలా ఈ ప్రభుత్వాన్ని నేను కఠినంగా ఖండిస్తూ ఉన్నా
మాకైతే అయ్యా ఏదో గుంతమ కోరికలు మేము కోరలే మాకు ఇయ్యవాల్సిన అవసరం ఉన్నది నువ్వు చెప్పవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి నువ్వు ఆ రోజు చెప్తా ఉన్నావు అయ్యా నీ గౌరవ ముఖ్యమంత్రి అని నేను మాట్లాడుతా ఉన్నా నీ గౌరవ ముఖ్యమంత్రి నువ్వు గౌరవంగా ఆ రోజు మాకు ఇచ్చినటువంటి మాట అసెంబ్లీ సాక్షిగా నువ్వు నిలబెట్టుకుంటే నువ్వు గౌరవ ముఖ్యమంత్రి అవుతుంటావు కానీ నీకు ఆ గౌరవం అనేది ఎక్కడ లేదు గౌరవం తీసుకున్నావు ఎందుకంటే నేను ఒకటే విధంగా మాట్లాడుతా ఉన్నా ఒకటి ప్రమోషన్లు ఒకటి పే స్కేలు రెండోది వారసులకు ఉద్యోగాలు జీవోని తక్షణమే ఎంబడే విడుదల చేయాలని అమలు విడుదల చేసి అమలు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు